జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చిచ్చు పెట్టాయి వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో బన్నీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి బన్నీ అట్లీ కాంబో మూవీ ఆగిపోగా బన్నీ సుకుమార్ కాంబో మూవీ ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడి ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది అయితే పవన్ కళ్యాణ్ బన్నీ మధ్య గ్యాప్ తగ్గితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి గతంలో చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్లు సైతం అల్లు అర్జున్ కెరియర్ పై ఇప్పుడు ప్రభావం చూపాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం చిరంజీవి తలుచుకుంటే మాత్రమే పవన్ బన్నీల మధ్య గ్యాప్ ను సరిచేయవచ్చు మరి రాబోయే రోజుల్లో చిరంజీవి ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి బన్నీ తప్పు చేసినా ఆ తప్పు కావాలని చేయలేదనే సంగతి తెలిసిందే పుష్పది రూల్ సినిమా ఎందుకు వాయిదా పడిందనే ప్రశ్నకు మేకర్స్ కొన్ని కారణాలు వెల్లడించినా ఆ కారణాలు ఏ మాత్రం నమ్మసక్యంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి పుష్పది రూల్ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది బన్నీ మాత్రం వాయిదలకు సంబంధించి ఇప్పటి ఎలాంటి కామెంట్లు చేయలేదు పుష్పది రూల్ మూవీ టికెట్ రేట్లకు సంబంధించి అనుమతులు రావడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం పుష్పది రూల్ మూవీ వాయిదా పడడం బన్నీ ఫ్యాన్స్ను సైతం బాధపెట్టిందనే సంగతి తెలిసిందే స్టార్ హీరో బన్నీ పారితోషికం కూడా భారీ రేంజ్లోనే ఉంది